గంటా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారా? గంటా శ్రీనివాస్ రాకతో పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోందా? గంటా అండతో విశాఖ టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందా? గంటా చుట్టూ కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయాయా? నీలాపు నిందలను తొలగించుకుని రాజకీయ కథన రంగంలోకి దిగిపోయారా? ఈ విషయాలు తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏ పొలిటికల్ పార్టీకైనా గెలిచే నేతలే కావాలి. పార్టీలు నియోజకవర్గాలతో సంబంధం లేకుండా విజయాన్ని వెనకేసుకుని తిరిగే వాళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి నేతల వ్యూహాలకు తిరుగు ఉండదు. వారికి టైంతో పాటు టైమింగ్ కూడా కలిసొస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి నేతలు అరుదు. వారిలో ముందు వరుసలో ఉంటారు గంటా శ్రీనివాసరావు. పార్టీ ఏదైనా నియోజకవర్గం ఎక్కడైనా ఆయన ఎంటర్ అయితే గెలిచి తీరుతారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా గెలుపు గ్యారంటీ. గత ఎన్నికల్లో కూడా భీమిల నుంచి విశాఖ నార్త్కు వచ్చి గెలిచారాయన. అయితే టీడీపీ ఓటమి పాలవడంతో అధికారం లేకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మధ్యలో పార్టీ మారతారన్న ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. నాయకుడంటే ఓట్లేసిన తర్వాత మళ్లీ ఐదేళ్లకు కనిపించేవాడు కాదు. తనను నమ్ముకున్న ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అవసరమైతే పదవిని సైతం త్యాగం చేసేవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడు వెనుకే జనముంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గంటా శ్రీనివాసరావు అదే చేశారు. కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి రాగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రిజైన్ చేసి ఏడాదైనా ఆమోదించకపోయేసరికి ఆయన స్పీకర్కు లేఖ రాశారు. ప్రత్యక్షంగా స్పీకర్తో భేటీ అయి మరీ తన రాజీనామాను ఆమోదించమని కోరారు. అది గంటా శ్రీనివాసరావు కమిట్మెంట్ అంటే. ఆ కమిట్మెంటే ఆయనను 5 సార్లు గెలిపించింది. గెలిచిన తర్వాత హైదరాబాద్కో విజయవాడకో మకాం మార్చకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి గంటా శ్రీనివాసరావు. అందుకే ఆయన ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదగగలిగారు. 2 దశాబ్దాలుగా గంటా శ్రీనివాస్ని ఉత్తరాంధ్ర రాజకీయాలను వేరు చేసి చూడలేం. ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న నాయకుడు. అందులోనూ రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా కావడంతో గంటా రాజకీయ కదలికలపై అందరికీ ఒక కన్నుండేది. ఇక రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల కాపు నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. ఇందులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలతో పాటు మాజీ డీజీపీ సాంబశివరావు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. ఇప్పుడు తన సామాజిక వర్గాన్ని ఏకం చేసి సమస్యలపై పోరాడడం కోసం ఓ ఫోరం ఏర్పాటు చేశారు కూడా. దీని ద్వారా తన సామాజిక వర్గానికి తాను ఎప్పుడూ అండగా ఉంటాననే నమ్మకాన్ని కలిగించగలిగారు గంటా శ్రీనివాసరావు. ఓట్లు, సీట్లు, పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ తనను నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడూ తోడుండాలనే మనస్తత్వం గంటా శ్రీనివాసరావుది. అందుకే ఆయన వెంట జనం కూడా అలానే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారనే విమర్శలు గంటా శ్రీనివాస్ మీద లేకపోలేదు. అయితే 2వ దశ కోవిడ్కి ఎఫెక్ట్ అయి అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యారు. పోస్ట్ కోవిడ్ ప్రభావంతో ఏకంగా క్రిటికల్ బైపాస్ సర్జరీ అవసరమవడం, మేజర్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడంతో కొన్నాళ్ళు గంటా విశ్రాంతిలో ఉన్నారు. బెడ్ మీదున్నా పాలిటిక్స్ మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేవారు. కొంతకాలం రెస్ట్ తర్వాత మళ్లీ పార్టీలో యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. వరుసగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. విశాఖలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్నారు. అంతకుముందు జనవరి 23న లోకేష్ బర్త్డే సందర్భంగా తన కార్యాలయంలో గంటా కేక్ కట్ చేసి తన నియోజకవర్గ నేతలతో సెలబ్రేట్ చేసుకున్నారు. గంటా శ్రీనివాస్ మీదున్న నీలాపు నిందలన్నీ తొలగి పున్నమి చంద్రుడిలా పార్టీలో యాక్టివ్ పార్ట్ తీసుకోవడంతో విశాఖ తెలుగుదేశంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.